నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. మండపాక గ్రామానికి చెందిన నౌడు ధనరాజుకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల రూపాయల చెక్కును తనకు జడపెట్టేసి ఆత్మకూరు బుల్దర్ రాజు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బుల్దర్ రాజు మాట్లాడుతూ, ధనరాజు వైద్యానికి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో సీఎం సహాయ నిధి నుండి ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ 3 లక్షలు మంజూరు చేయించారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి ఎలపరాజు, పిల్లి సుబ్బారావు, గుబ్బల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నిమిత్తం, మన హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం మన ఎమ్మెల్యే గారి ద్వారా 3 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. వ్యాధి నిమిత్తం 7 లక్షలు ఖర్చు అవుద్దని ఆ హాస్పిటల్ నుంచి ఇచ్చారు. అవి కూడా మనం 3 లక్షలు శాంక్షన్ చేశారు. ఫ్యూచర్లో ఫర్దర్ మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర గారికి దగ్గరికి మన ఎమ్మెల్యే గారి ద్వారా పట్టుకెళ్ళి సేంతం కూడా జరుగుద్ది. ముందు అర్జెంటుగా ఇది ఈ వ్యాధికి సంబంధించిన ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఇష్టం జరిగింది. అవన్నీ కూడా అక్కడ వైద్య ఖర్చుల నిమిత్తం మేము ఏర్పాటు చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అంబేద్కరిజం అంటే సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నిడదవోలు జనసేన సమన్వయకర్త కస్తూరి సత్యప్రసాద్ నిడదవోలు నియోజకవర్గంలోని దళిత వార్డుల్లో పర్యటించి సామాజికంగా, ప్రాంతీయంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మేనిఫెస్టోను, పార్టీ సిద్ధాంతాలను వారికి వివరించారు. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలోని అంబేద్కరిజం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత వార్డుల్లో ఉన్న ప్రతి గుమ్మాన్ని మేము టచ్ చేసి ప్రతి ఒక్కరికి ఉన్న సామాజిక అలాగే ప్రాంతీయ సమస్యలు ఏవైతే ఉన్నాయో దళితులకి అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకుని ఆ సమస్యలకు పరిష్కారానికి మేము కృషి చేస్తాం. వాటిని సాల్వ్ చేయడానికి ఈ ప్రోగ్రాం పేరు అంబేద్కరిజం పెట్టాము. అంబేద్కరిజం అంటే సామాజిక న్యాయము, సామాజిక సమానత్వం అని అంబేద్కర్ గారి ఆశయాలతో మేము ఈ ప్రోగ్రాం ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజుని అందరికి కూడా తెలియజేస్తాం. జై జనసేన. ఆధ్యాత్మికత శైవక్షేత్రం పెనుమంట్ర మండలం జుట్టి గ్రామంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ప్రేరణతో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞ శ్రీనివాస్ శర్మ, ర్యాలీ వాసు శర్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. గురువారం ఉదయం తీర్థ మహోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. బేతాల శక్తి వేషాలు, బ్యాండ్ మేళాలతో రథోత్సవ కార్యక్రమం జరిగింది. Yeah.
దేవతలకు సేనాధిపతి దేవసేనుడిగా ఖ్యాతి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజు షష్ఠి ఉత్సవంగా నిర్వహించుకుంటారు. అటువంటి షష్ఠి మహోత్సవాలను తాళపేగూడెం ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పెద్ద శివాలయం వద్ద పెద్ద ఎత్తున షష్ఠి తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. అక్కడే పాత్రుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గురువారం తెల్లవారుజాము నుండి భక్తులు పూజలు చేశారు. స్వామికి పూలు పడగలు సమర్పించుకున్నారు. అలా చేస్తే నాగదోషాలు తెలిగిపోతాయని భక్తుల నమ్మిక. దీంతో పెద్ద ఎత్తున పూలు పడగలు సమర్పించడంతో పాటు అట్టికలను కూడా ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో తిరునాళ్లతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున దుకాణాలు నెలకొల్పారు. తాడేపల్లిగూడెం పట్టణంలో జాతీయ సేవా పథకం ద్వారా క్యాడెట్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పెంటపాటు డాక్టర్ గోయింకా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ జె విశ్వనాథ్ ఆధ్వర్యంలో 50 మంది క్యాండిడేట్లు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలుత బస్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కేడిఎం ఎస్ రవికుమార్ ప్రారంభించారు. బస్టాండ్ రైల్వే స్టేషన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేశారు. కాగా పెంటపాడులో పంచాయతీ కార్యాలయం వద్ద కూడా స్వచ్ఛ భారత్ చేసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. భీమవరం గురుపూడి పంచరామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో శ్రీరుద్ర యాగ సహస్ర కలస సహిత మహాకుంభాభిషేకం వేద మంత్రాల నడుమ ఘనంగా జరుగుతోంది. రెండో రోజు గురువారం యాగశాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి యాగాన్ని తిలకిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ విఘ్నేశ రంగరాజు తెలిపారు. మీరు చేసిన తర్వాత సింహం పశ్చిమాంగరుద్రాయ నమః. భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో గురువారం సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలకు తెల్లవారుజాము నుండి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారికి పాలు పూలు పడగలతో పూజలు చేశారు. భీమవరం పట్టణంలోని శ్రీరాంపురంలో వేయించేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. అలాగే రూరల్ మండలం తుందుర్రు, మచ్చపూరి, దిర్సుమర్రు, గొల్లవనితిప్ప గ్రామాల్లో పూజలు ఘనంగా జరిగాయి. పేద ప్రజలకు జీడివి ఫౌండేషన్ చైర్మన్ గోకులమండ రాజేష్ కన్న చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు బాబు అన్నారు. భీమవరం పట్టణంలోని 23వ వార్డు చిన్నపేటలో ఏవేలు చర్చిలో గురువారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేద మహిళలకు చీరలు, బియ్యం, దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. తొలుత క్రిస్మస్ కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు హైజాక్ బాబు, పాస్టర్ ఏవేలు రాజు, చిగురుపాటి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా జీవి ఫౌండేషన్ రాజేష్ గారు పేదలకు ఉచితంగా 4 సంవత్సరాల నుంచి
ప్రతి ఒక్కరికి 5 కిలోల మంచి బియ్యం, అలాగే వస్త్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేదలకి సహకారంగా ఉంటూ ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఇక్కడ కాకుండా వేరే వార్డులో కూడా చేస్తూ జరుగుతుంది. ప్రతి నెల ఇంటికి 4 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను, నేను ఏ రోజు చూసినా ఇలాగా చేస్తాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి రాజకన్నా గారు, నేను ఆవిడ అందరూ అభినందించాలి. ఆయన మార్గంలో నడవాలి, ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు అంత ప్రపంచం సాధ్యంగా ఉండాలి, ప్రేమ దయాగుణంతో అందరూ ఉండాలని చెప్పారు. గౌడ చెట్టి బలిజ లాక్యంగా ముందుకు సాగినప్పుడే సమాజంలో ముందంజలో ఉండిస్తామని గౌడ చెట్టి బలిజ సమాఖ్య జిల్లా అధ్యక్షులు వేండ్ర వెంకట స్వామి అన్నారు. భీమవరం మండలం తుందూరు గ్రామంలో నిర్వహించిన ఈ సంఘం మండల సర్వసభ సమావేశంలో ఆయన విశిష్టతిగా పాల్గొన్నారు. సమాఖ్య తరఫున ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుంటామని అన్నారు. జిల్లా బీసీ కన్వీనర్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం ఏర్పడటం వల్ల అందరికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఆమోదించారు. అధ్యక్షుడిగా చల్లబోయిన వెంకట సూర్యనారాయణరావు, జనరల్ సెక్రటరీ అంగరంగ, సెక్రటరీ కొల బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ కౌరు పృథ్వీశంకర్ను నియమించారు. అలాగే జిల్లా కమిటీ జాయింట్ సెక్రటరీగా కాండేగుల నరసింహారావు, సభ్యులుగా కోమటి రాంబాబును నూతనంగా ప్రకటించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా కార్తికేయ శరణుభవ అంటూ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. గురువారం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం, పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులు పడగలు సమర్పించి తమ భక్తి ప్రవర్తులు చాటుకున్నారు. ఆలయ అర్చకులు చంద్రమౌళి అంజిబాబు శివబ్రహ్మత్వంలో అభిషేకాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాల వద్ద భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొమరాజులంకలో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విద్యాసాగర్ బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ పెద్దిరాజు మాట్లాడుతూ కొమరాజులంక హనుమాన్ కాలనీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని, గుర్రాలరాజు ఇంట్లో 9 మంది బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 45,200 రూపాయలు, 1 టీవీ, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అందులో ఉన్నటువంటి కొమరరాజులంక గ్రామంలో గుర్రాల రాజు అనే అతను తన ఇంట్లో రాత్రి బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుండగా రావులపాలెం ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో ఈ గుర్రాల రాజు అనే అతని ఇంటికి వెళ్ళి రైడ్ చేయగా క్రికెట్ ఆడుతున్నటువంటి అతనితో పాటు ఇంక 8 మంది వ్యక్తుల్ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 45,200 రూపాయల యొక్క క్యాష్ని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి అతను ఈ అక్కడ ఈ క్రికెట్ లైవ్ చూస్తూ ఉన్నటువంటి ఈ మానిటర్, ఒక కేబుల్ టీవీకి అనుసంధానం చేయబడినటువంటి ఒక మానిటర్, ఒనిడా కంపెనీకి సంబంధించిన ఈ యొక్క మానిటర్ను కూడా అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుర్రాల రాజు యొక్క సెల్ ఫోను అక్కడ ఉన్నటువంటి ఆడుతున్నటువంటి గుర్రాల రాజు మరియు యొక్క 8 మందిని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ సెల్ ఫోన్ ఆధారంగా కాల్ డీటెయిల్సు, అదేవిధంగా అతని యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు అన్నీ
పరిశీలించి ఇంకా దీంట్లో ఫర్దర్గా ఏమైనా ఉందని చెప్పేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర బుక్కీల మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. ఒకళ్ళు ఇద్దరు బుక్కీస్ ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క కదలిక మీద నిఘా పెట్టాం. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. గురువారం నిర్వహించిన ఈ ప్రక్రియకు కౌన్సిల్ సభ్యుల్లో ఒకరు కూడా హాజరు కాలేదు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల అధికారిగా జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ సత్యబాబు హాజరయ్యారు. ఆయనతో పాటు పురపాలక సంఘ కమిషనర్ CHVVS బాపిరాజు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంటసేపు కౌన్సిల్ సభ్యుల కోసం ఎన్నికల అధికారి ఎదురు చూసినా వారు హాజరు కాకపోవడంతో కోరం లేక వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ఎన్నికల అధికారి వెల్లడించారు. దీని వివరాలను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారికి తెలియజేస్తామని చెప్పారు. అమలాపురం పట్టణంలో 3 నెలల వయసున్న చిన్నారి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలోని సూర్యనగర్ శివారు ప్రాంతానికి చెందిన కర్రి మౌనిక ధనబాబు దంపతులకు 3 నెలల క్రితం పాప జన్మించింది. బుధవారం ఉదయం పాప ఉన్నట్టుండి ఏడవడంతో పాటుగా పెద్దగా వాంతులు విరోచనాలు అయ్యాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. అమలాపురం అర్బన్ హెల్త్ సెంటర్లో తమ పాపకు వ్యాక్సిన్ వేయించామని, అది విఘటించడంతో మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము టీకా వేసే సమయానికి అంతా సక్రమంగానే ఉందని, మిగతా పిల్లలకు కూడా టీకాలు వేశామని వ్యాక్సిన్ వేసిన ANM దుర్గ చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా కోనసీమలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్తికేయ శరణభవ అంటూ సుబ్రహ్మణ్య ఆలయాలు మారుమ్రోగాయి. ఇందులో భాగంగా మురుమూలులో కొలువైన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉపాలయమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాజోలు మండలం కడలి కపోతేశ్వర స్వామి దేవాలయం, అయినవెల్లి మండలం శానపల్లి లంక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో గురువారం తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అలాగే కోనసీమలోని ఆయా గ్రామాల్లో కొలువుదీరిన కార్తికేయునికి ప్రీతిపాత్రమైన పూలు పడగలు సమర్పించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. అయినవెల్లి విఘ్నేశ్వర ఆలయ అన్నదాన ట్రస్టుకు కాకినాడకు చెందిన బండి రామానుజరావు 1,116,000 రూపాయలు విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ప్రధాన అర్చకుడు అయినవెల్లి సురేష్ స్వామి, స్వామివారి చిత్రపటం, తిథ్య ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో TRS ప్రభుత్వం విజయం అక్కడి తెలుగు వారు సాధించిన విజయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ కార్యదర్శి కొమ్మల కొండలరావు చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ TRS ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈనాటి బొంగారు మాట, మనం మనల్ని నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది, సుశక్తిని మించిన ఆస్తి మరేది లేదు. షేక్స్పియర్. ఈ మాటలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.